మామూలుగా సినిమాల్లో కాస్త పేరు గుర్తింపు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే డబ్బును మరోచేట పెట్టుబడి పెట్టడం చాలామంది నటులకు అలవాటే అయితే ఇటు ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే బిజినెస్ను కూడా సమానంగా చూసుకుంటూ లాభాలు వేసుకుంటున్న వారు చాలామందే ఉన్నారు అంతేకాకుండా నష్టాలు చవి చూసిన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం రామ్ చరణ్ మొదలుపెట్టిన ఓ బిజినెస్ నష్టాల్లో ఉందని జోరుగా ప్రచారం నడుస్తుంది రామ్ చరణ్ తన స్నేహితుడు ఉమేష్తో కలిసి టర్బో మెగా ఎయిర్వేస్ అనే సంస్థను ప్రారంభించాడు ట్రూజెట్ పేరుతో దీని విమాన సేవలు రెండు వేల పదిహేనులో ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు ట్రూజెట్ విమాన సంస్థ లాభాల్లోనే నడిచింది కానీ గత కొంతకాలంగా నష్టాలను ఎదుర్కొంటుంది అని వార్తలు వస్తున్నాయి దీనిపై ట్రూజెట్ యజమాన్యం స్పందించింది ట్రూజెట్ ఎయిర్లైన్స్కు సంబంధించిన సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇందులో ఏ ఒక్క దానిలో కూడా నిజం లేదు అది కేవలం కంపెనీ పేరును చెడగొట్టడానికి సిఎఫ్ఓ కేజీ విశ్వనాథ్ సిసిఓ సుధీర్ రాఘవన్ కంపెనీని వదిలేసి వెళ్ళి దాదాపు సంవత్సరం అయింది త్వరలోనే కంపెనీ ఇరవై ఐదు మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు రానున్నారు దానికి సంబంధించిన చివరి దశకు చేరుకున్నాయి ప్రస్తుతం ట్రూజెట్ సేవలు పలు కారణాల వల్ల నిలిచిపోయాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుండి ట్రూజెట్ సంస్థ వారి ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు సగం జీతం అందుతుంది తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తి జీతం అందుతుంది మళ్ళీ కష్టపడి ట్రూజెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది మరిన్ని విమానాలతో ఆకాశాన్ని తాకుతుంది అని ట్రూజెట్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది